శ్రీ గురుభ్యో నమః హరి ఓం. అందరికీ నమస్కారం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశేషమైనటువంటి ధర్మ సందేహాల గురించి, జ్యోతిష్య అంశాల గురించి మన ఛానల్ని విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. తప్పకుండా మనం ఈ యొక్క ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ద్వారా అనేక రకాల ఉపయోగమైనటువంటి విషయాలను తెలుసుకోవచ్చును. అలాగే ఈ రోజున మనం చెప్పుకునే విషయంలో 17/7/2021 రోజున దక్షిణాయనం ప్రారంభమవుతోంది. అందుకని కర్కాటక సంక్రమణం. రవి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్ని కర్కాటక సంక్రమణం అంటారు. అలాగే ఇది దక్షిణాయనం కూడా అంటారు. ఇది విశేషంగా కర్కాటక రాశి వారికి అనుకూలవంతమైన శుభఫలితాలు కూడా ఇస్తుంది. ఎందుకు? మిత్రక్షేత్రంలోకి రవి ప్రవేశించడం వల్ల, రవి అత్యంత బలవంతుడై ఉండడం వల్ల, గ్రహరాజు బలవంతుడై ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి శుభఫలం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. భూ సంబంధ లావాదేవీలు కూడా లాభం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విశేషమైనటువంటి పర్వదినంలో మనము ఈ కర్కాటక సంక్రమణ కాలంలో తప్పకుండా మనము వస్త్రదానం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వస్త్రదానం, గోధుమలు, బియ్యం దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే దుప్పటి, చెప్పులు కూడా దానంగా ఇవ్వడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. చూడండి, మన యొక్క ధర్మశాస్త్రంలో ఈ ఆయనాలు, ఋతువులన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ సమయంలో మనము చెప్పులు, గొడుగు, దుప్పటి దానంగా ఇవ్వడం వల్ల విశేషం. ఎందుకంటే బీదవారికి, కొనుగోలు లేని వాళ్ళకి, సమర్థత లేని వాళ్ళకి, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి 10 రూపాయలు ఉన్నవాడు దానం చేస్తే, వస్త్రదానం, గొడుగు దానం చేస్తే, కాలం ఏమిటి, వర్షకాలం ప్రారంభమైంది కదా, వర్ష ఋతువు ప్రారంభమైంది కదా, ఈ వర్షంలో చెప్పులతో, గొడుగుతో బయటికి వెళ్ళిన వాళ్ళు సురక్షితంగా ఉంటారు కాబట్టి ఇటువంటి దానాలు చేయమని చెప్పింది మన శాస్త్రం. ఏది కూడా మనకి అపనమ్మకం కాదు, మూఢనమ్మకం కాదు, ఇది నమ్మకమైన శాస్త్రం. ఇందులో 10 మందికి ఉపయోగపడేటువంటి విషయాలు మాత్రమే చెప్పబడింది, మూఢనమ్మకంగా తీసి పరేసేటి కావు. ఈ 17వ తేదీ రోజున వస్తున్నటువంటి కర్కాటక సంక్రమణ రోజున తప్పనిసరిగా కుంభ మకర రాశి వాళ్ళు చెప్పులు, గొడుగు దానంగా ఇవ్వాలి. మేషము, వృశ్చిక రాశి వారు ఉన్ని వస్తువులు దానంగా ఇవ్వాలి. మిథునము, కన్యా రాశి వారు తినే పదార్థాలు దానంగా ఇవ్వాలి. ధాన్యం అది కూడా, అంటే వడ్లు, బియ్యము, పప్పు, ఉప్పులు ధాన్యంగా ఇవ్వాలి. అలాగే ధనుసు రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు శనగలు, పసుపు వస్త్రాన్ని, అలాగే ఎవరికైనా ఈ యొక్క కంబళి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. దానివల్ల విశేషమైనటువంటి ధనం ప్రాప్తిస్తుంది. దానం చేసిన వాడికి ఎంత ఫలితం వస్తుందో, దానం తీసుకున్న వాడికి కూడా అంత పుణ్యఫలం వస్తుంది. ఎందుకంటే దానం తీసుకున్న వాడికి ఎందుకు ఫలితం వస్తుందండి అంటే, దానం చేసేవాడికి యోగ్యతను కలిగించేవాడు కాబట్టి, దానం తీసుకున్నవాడు భగవంతుడితో సమానం కాబట్టి, భగవంతుడి రూపంలో ఉన్నవాడు ఉన్నత స్థానాన్ని తప్పకుండా పొందుకుంటాడు కాబట్టి తీసుకున్నవాడికి కూడా శుభం ఉంటుంది. ఈ సంక్రమణ సమయంలో కనుక మనం దానం ఇస్తే, ఒకే మామూలు రోజులలో 1% మనకి లాభం కలిగితే, ఈ సంక్రమణ కాలంలో విశేషమైనటువంటి మకర సంక్రమణం కానీ కర్కాటక సంక్రమణ సమయంలో దానం ఇస్తున్నప్పుడు, ఇదే అంటే దక్షిణాయనంలో, ఉత్తరాయనంలో రవి సంక్రమణ జరుగుతున్నప్పుడు దానం ఇస్తే విశేషమైనటువంటి 10వ ఫలితాన్ని పొందుకుంటాం. ఈ సమయంలో నూనె పదార్థాలు కూడా దానం ఇచ్చుకోవచ్చు. నిజం చెప్పాలంటే గోదానం, భూదానం అన్నీ కూడా దానం చేసుకోవచ్చు. ఈ దానం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఆడపిల్లలు అంటే పెళ్లి కాని అమ్మాయిలు దీపదానం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఇంకొక విశేషం అండి, చాలామందికి చెప్పడానికి భయపడతారు, అమ్మాయిలు రజస్వలు కావడానికి ఆలస్యం అవుతున్నట్టయితే, రజస్వలు అవడానికి ఆలస్యం అవుతున్నట్టయితే తప్పనిసరిగా అమ్మాయిలు ఎర్రని వస్త్రంలో కందులు తప్పకుండా ఉంచి, అందులో రాగి నాణాన్ని ఉంచి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. తల్లిదండ్రులు సమక్షంలో ఆ అమ్మాయితో దానం ఇప్పించడం వల్ల కూడా తప్పకుండా రజస్వల వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రజస్వల కాకపోవడం అనేది కొంతవరకు అనారోగ్యం, సరైన సమయంలో అవ్వడం వల్ల ప్రయోజనం. 15 సంవత్సరాలు వచ్చాయి రజస్వల అవ్వలేదు అంటే తప్పకుండా ఈ దానం, ఎర్రని వస్త్రంలో కందులు, రాగికాయని ఉంచి దానం చేసుకునే అవకాశాన్ని ఇస్తే ఇంకా చాలా మంచిది. దానివల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు అమ్మాయి, రజస్వల వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ఇది తీసిపడే విషయాలు కాదండి, చాలా మంచి విషయము. ఇలా దానం చేస్తే కూడా మీకు తప్పకుండా ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ సంక్రమణ సమయంలోనే ఇటువంటి దాన ధర్మాదులు చేసుకోవడం వల్ల క్షీరదానం,
క్షీరభాండ దానం, నీళ్లు ఉండేటువంటి రాగి చెంబుని దానం చేసుకోవడం, గొడుగు చెప్పులు దానం చేసుకోవడం, నూనె పదార్థాలు, వస్త్రాలు, ధాన్యము, పప్పులు దానం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే నదీ స్నానం విశేషమైనది. కర్కాటక సంక్రమణంలో నదీ స్నానం చేసి కనీసం అక్కడ మీరు 10 నిమిషాలు కూర్చొని నదీ తీరంలో కూర్చొని ధ్యానము చేసుకోండి, వాక్సిద్ధి పొందుకుంటుంది. విద్యార్థికి మేధస్సు పనిచేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ప్రతి కులం వాళ్ళు, ప్రతి మతం వాళ్ళు ఆచరించవచ్చును. బుద్ధి జ్ఞానం అనేది అందరికి కావాల్సిందేగా, జ్ఞానం అందరికి కావాల్సిందేగా, చదువు అందరికి కావాల్సిందేగా, అందరూ కూడా చేయవచ్చు. ఏ మతం వారు ఆ మతంలో ధ్యానం చేసుకోండి. స్నానం అనేది అందరికీ మంచిదేగా, నదీ స్నానం మంచిదేగా. కాబట్టి కులమతాలకు అతీతంగా మనం చేసుకున్నటువంటి ధ్యానము ఈ యొక్క కర్మ, శుభకర్మ అంతా కూడా మనకి లాభాన్ని కలిగిస్తుంది. విశేషమైనటువంటి ఈ సమయంలో చేసుకుందాం. దానివల్ల పోయేదేముంది, వస్తే మంచి శుభం కలుగుతుంది. లేకపోయినా శరీర శుద్ధి ఉంటుందిగా. ప్రాక్టికల్గా ఆలోచిస్తే శరీరం శుద్ధి అవుతుంది కదా, పోయేదేముంది. మరి ఏ సమయంలో చేయాలండి? ఉదయం 6 నుంచి 7:30 మధ్యలో, లేదా 9 నుంచి 10:30 మధ్యలో, లేదా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఈ సమయంలో స్నానం చేస్తే శుభము తప్పకుండా కలుగుతుంది. మీరు ఆ ప్రయత్నాన్ని చేయండి ఒకసారి. తప్పకుండా మీరు ఆనందకరమైన శుభవార్తలు, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, శుభకరమైన వైవాహిక జీవనాన్ని కూడా పొందుకుంటారు అని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహిం మహేష, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, స్వస్తి, రామార్పణం.